సీఎం జగన్ రెడ్డిపై జరిగిన రాయి దాడి ఘటనపై అధికార పార్టీ నేతలు నానాయాగి చేస్తుండగా విపక్షం మాత్రం ఈ కేసుపై దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూనే ప్రతిపక్ష నేత చంద్రబాబుపై జరిగిన దాడి ఘటనలపై పూర్తిస్థాయి దర్యాప్తు ఎందుకు జరపలేదని ప్రశ్నిస్తున్నారు. పైగా బాధితులపైనే హత్యాయత్నం కేసులు పెట్టిన ఘటనను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత భద్రత ఉన్న వీవీఐపీల్లో ఒకరిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉంటారు. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీతో పాటు నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ కమాండోల భద్రతలో ఉంటారు. దేశంలో జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న అతి కొద్ది మందిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఒకరు. ఆయనపై అలిపిరిలో జరిగిన క్లైమోర్ మైన్ల దాడి ఘటన తర్వాత ఆయనకు నక్సలైట్ల నుంచి ముప్పుందని సమాచారం రావడంతో కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్జీ సెక్యూరిటీ ఇచ్చింది. రెండు జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో రాజధాని అమరావతికి సంబంధించి సిఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్టడంతో రాజధాని రైతులు ఆందోళనకు పూనుకున్నారు. వీరిని పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వెళ్లిన సమయంలో ఆయనపై అక్కడ చెప్పులు, రాళ్ల దాడి చేశారు. దీంతో అప్పటి డీజీపీగా ఉన్న గౌతమ్ సవాంగ్ దాడిని ఖండించాల్సింది పోయి ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛకు ఇది ఒక రకమైన నిరసనని దాడిని సమర్థించారు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంటిపై అప్పటి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ దాడికి వెళ్లారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై కూడా చంద్రబాబు లేకపోయినప్పటికీ దాడి జరిగింది. అనంతరం చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామ వెళ్లిన సమయంలో ఆయనపై దాడి జరిగింది. రాయి చంద్రబాబుకు కాకుండా ఆయన చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మధుబాబుకు తగిలింది. ఆయనకు గాయాలు కావడంతో ప్రాథమిక చికిత్స నిర్వహించి ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చంద్రబాబు ఇదే కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం వెళ్లిన సమయంలో అక్కడ కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ చొక్కా విప్పి మరీ ఆందోళనకు దిగారు. దీంతో పాటు చిత్తూరు జిల్లాలో అంగళ్లలో చంద్రబాబుపై రాళ్లదాడి జరిగింది. ఎన్ఎస్జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ బ్యాగులతో దాడిని అడ్డుకున్నారు. ఇన్ని సంఘటనలు జరిగినప్పటికీ పోలీసులు వీటిపై కేసులు నమోదు చేశారే గాని నేటి వరకు తూతుమంత్రంగా కొంతమందిని మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. విచిత్రమేమిటంటే అంగళ్ల కేసులో చంద్రబాబుపైనే తిరిగి హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు అనేక మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలపై కూడా హత్యాయత్నం కేసులు నమోదు చేయగా వీళ్లందరూ నెలల తరబడి జైళ్లలో ఉన్నారు. టీడీపీ లీగల్ సెల్ వీరిని న్యాయ పోరాటం చేసి బయటకు తీసుకొచ్చింది. నందిగామ పార్టీ కార్యాలయం చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి ఘటనలకు సంబంధించి కొంతమందిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చంద్రబాబు అందరిలా స్పందించలేదని, ఆయన అధికారులను శిక్షించాలి అని కోరుతున్నారు అని ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా వైఫల్యం దాడి జరిగినప్పుడు భద్రతా వైఫల్యం అనేది మెయిన్ అవుతుంది. అది డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది, గవర్నమెంట్ తెలుస్తుంది. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి కావాల్సింది అడిగితే ఎవరు దాడి చేశారో పట్టుకోమని అడగాల. అది అడగట్లేదు ఎందుకు? ఇక్కడ దీని నుంచి డైవర్ట్ చేసి చేతులు ఎలా చేసుకున్నారో, లేకుంటే చుట్టూ ఉండేవాళ్ళు సరిగలేరని చెప్పే ప్రయత్నం ఏదైతే ఉందో అది తమ మీద వస్తున్న దాన్ని తప్పించుకోవడానికి తెలుగుదేశం పార్టీ వేసిన ఎత్తుగడ తప్ప ఇంకోటి కాదు. నిజానికి భద్రతా వైఫల్యం గురించి వాళ్ళు ఏం చేయగలరు? జెడ్ ప్లస్ కేటగిరీలో ఎన్ఎస్జీ ప్రొటెక్టీగా చంద్రబాబుపై జరిగిన దాడులు కూడా నేతలు సీరియస్ గా తీసుకుంటున్నారు. వీటిపై కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఎందుకు దర్యాప్తు చేయలేకపోతున్నారు అని టీడీపీ నేతలు నిలదీస్తున్నారు.